ఓకే కాకపోతే మీ పర్సనల్ దానికి వచ్చాలకి మనము మీకు ఎప్పుడైతే మీ ఒపీనియన్ మీ ఆలోచన మీ ఇష్టాన్ని మీ హస్బెండ్ చెప్పినట్టు అతను సహకరించారనమాట అసలు ఎలా మీరు నేను సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు సాధిస్తానంటే సివిల్స్ అంటే ప్రిన్సిపల్కి ఇంకా వదిలేసి గ్రూప్ వన్ టైప్ వచ్చారు ఒక కంప్యూటర్ ఇంజనీర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వారు మార్నింగ్ వెళ్తే ఇంటికి రావడానికి నైట్ అవుతుంది ఎందుకంటే మా అన్నయ్య కూతురు ఇక్కడే చేస్తారు వాళ్ళు వెల్స్ ఫార్గోలో మా అన్నయ్య కుమారుడు కూడా అబ్బాయి కూడా ఇన్ఫోసిస్లో జాబ్ చాలా బిజీగా ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు మన బెంగళూరుకి వచ్చాను నేను మా వదిన వాళ్ళకి వస్తే మా వదిన కొడుకు వాడిని మేము మార్నింగ్ వెళ్తే నైట్ వరకు వర్క్ చేస్తానే ఉంటాడనమాట వాడు అంతే ఏం టైం ఉండదు వాడు ఆన్లైన్ వర్క్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు కదా వాడు తింటుంటాడు పని చేస్తుంటాడు వాడు మాకేం అర్థం కాలేదు ఏంటి ఇంత హార్డ్గా ఉంటుందని అలాంటి మీరు అసలు హస్బెండ్ పెళ్ళైన తర్వాత అమ్మాయికి అన్నీ ఉండాల్సింది ఎంత జాబ్ చేసినా ఎంత ఉన్నా కూడా ఆ భర్తకు ఒక మంచి భార్యగా అయితే ఉండాలి ఎంత బయట వర్క్ చేసినా మళ్ళా పిల్లలకి ఒక మంచి తల్లిగా ఉండాలి వీళ్ళ సంరక్షణ చూసుకోవాలి భర్తకు బాగోగులు చూసుకోవాలి భర్త ఎంప్లాయ్ ఉండి భార్య ఎంప్లాయ్ ఉన్నా కూడా భర్త కోరుకునేది ఇంటికి వస్తే తను అన్నీ తనకు రెడీగా అన్నీ ఉండాలని కోరుకుంటాడు అనమాట అలాంటి పరిస్థితులు ఈరోజు ఇన్ని పెట్టుకొని మీరు ఎలా నేను క్రాక్ చేయగలను గ్రూప్ వన్ ఎలా సాధించగలను అనుకున్నారు అసలుకి కన్సిస్టెంట్గా చదివేదాన్ని సార్ మార్నింగ్ 5కి లేచి 10 దాకా మాత్రం సిన్సియర్గా చదివేసేదాన్ని అప్పుడు వరకు అసలు ఆఫీస్ ఓపెన్ మార్నింగ్ 5 to 10 వరకు చదివేసుకునేదాన్ని అంటే ఆ రోజు చదవాలా ఏదైతే అనుకునేదానో నేను దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని చదివేదాన్ని చదువుకొని ఇంకప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ టైంలో ఆఫీస్ పని చేసేదాన్ని చదివే టైంలో చదివేదాన్ని బాబుకి ఇవ్వాల్సిన టైం అప్పుడు బాబుకి ఈవినింగ్ ఒక 2.5 అవర్ తనకు కావాల్సినవి చేసేదాన్ని మళ్ళీ మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా మొత్తం రివైజ్ చేసి ఫినిష్ చేసేదాన్ని అనమాట మార్నింగ్ 5 to 10 అంటే పొద్దున్నే లేసి హస్బెండ్కి పాపం కాఫీ టీ ఏదో ఇవ్వాలి బాబుకి ఏదో పాలు ఇవ్వాలి ఇవన్నీ ఎలా చేసేవారు చేసేది అంటే మా హస్బెండ్ యాక్చువల్గా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ప్లస్ నాకు మెయిడ్ కూడా ఉండేది అనమాట సో తన హెల్ప్ ఉండేది సో మాక్సిమం ఇంకా నేను ఫాస్ట్గా చేసుకుని ఇంకా కన్సిస్టెంట్గా 4 ఇయర్స్ అలా చదివేదాన్ని ఒక రోజు కూడా అంటే నా షెడ్యూల్ మిస్ కాకుండా నేను మాక్సిమం నేను ఏది చదవాలనుకునేదాన్ని ఒక ప్లాన్డ్గా రాసుకొని పలానా టాపిక్ ఇది వాళ్ళు చదవాలంటే చదివేసేదాన్ని అనమాట సో అట్లా నేను ప్రిలిమ్స్ అయితే మాత్రం ఎక్కువ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేశాను సో ఆల్రెడీ సివిల్స్ ఐడియా ఉంది కాబట్టి నేను లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయడం వల్ల సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ వచ్చింది సో ఇప్పుడు ప్రిలిమ్స్ కి నాకు బాగా నేను ఏం గుర్తుపెట్టుకునేదాన్ని అంటే ఇప్పుడు కట్ ఆఫ్ మనకి 90 మార్క్స్ అట్లా ఉందంటే మనం మిగతా వాళ్ళకంటే ఒక 15 మార్క్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటే దెన్ సేఫ్ జోన్లో ఉండాము అనేది నా మైండ్లో ఉండేదన్నమాట సో నా గ్రూప్ 1 ప్రిలిమ్ స్కోర్ కూడా 115 సో నేను ఆల్వేస్ ఇన్ ద సేఫ్ జోన్ అనమాట సో ఎలా కొంచెం అటు ఇటు అయినా కానీ డెఫినెట్ గా ఐ విల్ బి క్రాకింగ్ ప్రిలిమ్స్ అని మొత్తం ఇంట్లోనే స్టడీస్ కానీ మీరు ఎక్కడ అకాడమిక్ కానీ కోచింగ్ సెంటర్లు కానీ వెళ్ళలేదు మీరు నేను మెంటర్షిప్ మెయిన్స్ కి మాత్రం సార్ దగ్గర తీసుకున్నాను నిశాంత్ సార్ దగ్గర ఆయన చెప్పిన స్ట్రాటజీ అంతా ఇంప్లిమెంట్ చేసి నోట్స్ అట్లా రాసుకొని అన్ని కరెక్షన్ ఆన్సర్ రైటింగ్ బాగా రాసేదాన్ని ఆన్సర్స్ బాగా రాసేదాన్ని అనమాట ఎక్కువ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఎందుకంటే మన మెయిన్స్ అంతా థియరీ పేపర్స్ రాయాలి కదా సో సార్స్ చేత ఇవాల్యుయేషన్ చేయించుకునేదాన్ని తప్పులు ఉంటే సార్ చెప్పేవాళ్ళు సో అట్లాగా అండ్ ప్రిలిమ్స్కి మాత్రం లాట్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాను ఆన్లైన్లో ఎక్కువ చదివేదాన్ని ప్రతి టాపిక్కి ఆన్లైన్లో కంటెంట్ ఎత్తుక్కొని ఓన్ నోట్స్ రాసేదాన్ని సో ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్డ్ మీ సూపర్ మేడం చిన్న బ్రేక్ ఎస్ సార్ చిన్న బ్రేక్ సెల్ తీసుకో సార్ మీరు అంటున్నారు నిశాంత్ రెడ్డి గారి గురించి కారణం అనంతపురం జిల్లా కళాదుర్గం ఆర్డీఓ అంటే తను నాకు తెలుసు చూశాను సార్ని బట్ చాలా బిజీగా ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా తన బిజీ షెడ్యూల్లో కూడా మీలాంటి వారికి శిక్షణ ఇచ్చారు విన్నా నేను చాలామందికి ఆయన శిక్షణ ఇస్తున్నారని సరే టైం ఉంటుందా అనుకునేవాడిని కానీ ఒక టాపర్ ఇంకొక టాపర్ని తీర్చిదిద్దారని మీరు అంటున్నారు ఒక్కసారి నా దగ్గర నంబర్ ఉంది అయింది ఒకసారి ఆయన్ని లైన్లోకి తీసుకొని మాట్లాడతాను చూద్దాము ఆయన ఫీలింగ్ ఎలా ఉందనేది సార్ కళ్యాణ్ దుర్గం ఆర్డీఓ నిశాంత్ రెడ్డి గారా సార్ సార్ నమస్తే సార్ నేను ఐడ్రీమ్ మీడియా నాగరాజు మాట్లాడుతుంది ఇక్కడ స్టూడియోలో ఉన్నాము లైవ్లో ఉన్నాము ఒక టాపర్ మరొక టాపర్ని తయారు చేశారని ఇక్కడ ఉన్న 2018 గ్రూప్ 1 4th ర్యాంకర్ అంటే మీరు మెంటర్గా ఉండి ఆమె తీర్చిదిద్దారట మీ గురించి చెప్తున్నారు ఇక్కడ లైవ్లో ఉన్నాం మేము దానివల్ల మీకు ఫోన్ చేయడం జరిగింది సార్ నీలాపు రామలక్ష్మి గారు అవునమ్మా సార్ 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 కాదు సార్ మాకు తెలుసు మేము అనంతపురం జిల్లా వాసులే మిమ్మల్ని చూస్తూ ఉంటాం చాలాసార్లు చాలా బిజీగా ఉంటారు మీరు రాత్రి 7-8 అయినా కూడా ఫీల్డ్లో ఉండి వర్క్ చేస్తూనే ఉంటారు మీరు మేము విన్నాం కూడా మీకు ఇంత మీరు ఇంత బిజీగా ఉండేవారు మీరు ఇంకొక టాపర్ని ఎలా తయారు చేయగలిగారు అసలు ఎలా సాధ్యపడింది మీకు
మామూలుగా మనకి ఎప్పుడన్నా సాటర్డేస్ సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు కొద్దిగా ఆన్లైన్ లో ఈ జూమ్ సెషన్స్ లో అట్లా అప్పుడప్పుడు కొంచెం గైడ్ చేసేవాన్నా నేను. ఓకే. అండ్ నాకు అనిపించింది ఏంటంటే బయట మనకి కోచింగ్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అంతా ఉంది కానీ ఆ మ్యాజిక్ ఫార్ములా అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో అంటే మనకి క్వశ్చన్ ఆన్సర్ నాలుగు ఆప్షన్లు ఉంటుంది, ఏ ఆప్షన్ కరెక్ట్ పెడితే అది కరెక్ట్ పెట్టినట్టు, తప్పు పెడితే తప్పు పెట్టినట్టు అని మనకి అర్థం అయిపోతుంది కీ చూసుకోగానే. బట్ మెయిన్స్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికి అసలు ఏ ఆన్సర్ ఎట్లా రాస్తే మనకి మార్కులు పడతాయి, ఎట్లా దాన్ని ప్రెసెంట్ చేస్తే మనం ఒక టాపర్ అవ్వచ్చు అనేది బయట తెలియదేమో అనిపించింది చాలా మందికి. ప్లస్ నాకు అబ్జర్వ్ నేను చూసాను ఏంటంటే చాలా మంది రాంగ్, అసలు ఎగ్జామ్ కి కావాల్సిన డైరెక్షన్ లో కంటే రాంగ్ డైరెక్షన్ లో ఎక్కువ మంది గైడ్ చేస్తా ఉన్నారు. సో నాకు కొద్దిగా నాకు అర్థమైందేమో ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి అని నాకు అర్థమైందేమో అనిపించింది. సో అందుకనే కొంతమందితో ఇది షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నాకు ఎంతమందికి వీలైతే అంతమంది స్టూడెంట్స్ కొద్దిగా ఆన్లైన్ లో ఇట్లా వీలున్నప్పుడల్లా నేను వాళ్ళకి కొద్దిగా గైడ్ చేయడం జరిగింది అన్న, దాని నుంచి కొంతమందికి మొన్న ర్యాంక్స్ కూడా వచ్చినాయి. సో ఓకే ఓకే, మీ బిజీ షెడ్యూల్ లో కూడా వీకెండ్స్ సెలవులు దొరికినంత కూడా మళ్ళా ఇలా మీరు ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నారు అన్నమాట సివిల్ సర్వెంట్స్ గా. అది జస్ట్ అంత దూరం ఆలోచించలేదు కానీ, బట్ ఏదో చిన్న రోజు ఒక ఐడియాతో స్టార్ట్ అయింది అన్న. ఈరోజు చాలా మంది సెలెక్ట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఈ రోజు మీరు తీర్చిదిద్దిన వారు ఎంత మంది సెలెక్ట్ అయ్యారు సార్? దగ్గర దగ్గర ఒక 40 మెంబర్స్ వచ్చారు అన్న. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ లో గైడ్ చేశాను నేను, కొంతమందిని మెయిన్స్ లో గైడ్ చేశాను, కొంతమందిని ఇంటర్వ్యూ అప్పుడు గైడ్ చేశాను, కొంతమందిని రెండు స్టేజెస్ లో కూడా గైడ్ చేశాను. సో ఓవరాల్ గా ఒక 40 మెంబర్స్ అట్లా వచ్చారన్న. ఒక 10 మంది డిప్యూటీ కలెక్టర్ లో, 10 మంది డిఎస్పీలు కూడా అయ్యారు. సూపర్ సూపర్ సూపర్. ఓకే, రామలక్ష్మి గారికి మీరు మెయిన్స్ నుంచి గైడ్ చేశారంట కదా? అంటే అంటే సివిల్ ప్రిలిమ్స్ అంటే దాన్ని ఎట్లా దాటిపోయారు, మెయిన్స్కి వచ్చినప్పుడు మీరు తనకు తర్ఫీదు ఇచ్చేది అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు తెలియజేసేటప్పుడు మీకు అనిపించిందా రామలక్ష్మి గారు ఖచ్చితంగా గ్రూప్ 1 సాధిస్తారు అనేసి? అవునన్నా, యాక్చువల్గా మా కొలీగ్ ఉన్నారన్న మాధురి గారు అని చెప్పి, తను కూడా డిప్యూటీ కలెక్టర్, నాకు ఇక్కడ ఏపీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు తనకి తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో తన కొలీగ్ మన రామలక్ష్మి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ ఏదో, సో అలా రెఫరెన్స్ వల్ల నాకు కాల్ చేశారు. సో అట్లా మేము మా జర్నీ స్టార్ట్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ మనకు అకాడమిక్ గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అట్లా కొంచెం చెప్పడం కూడా, అప్పుడప్పుడు తనకి ఏదైనా అప్పుడప్పుడు ప్రిపరేషన్ లో కొన్ని లో ఫేజెస్ కూడా ఉంటాయి, అంటే మనకు వస్తుందా రాదా అనే కాన్ఫిడెన్స్, కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే డౌట్స్ ఉంటాయి, యాంగ్జైటీస్ ఉంటాయి, క్యూరియాసిటీస్ ఉంటాయి. సో అట్లా అంతా ఆ ట్రావెల్ ఆ జర్నీలో అనిపించేది చాలా కష్టపడతా ఉన్నారు రామలక్ష్మి గారు, తనకి ఖచ్చితంగా ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. బట్ టాప్ 10 లో రావడం అనేది నిజంగా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అదే అంటున్నారు మేడం, ఒక టాపర్ ఇంకొక టాపర్ ని తీర్చిదిద్దారని అంటున్నారు అన్నమాట మా ఇంటర్వ్యూలో. థాంక్యూ సార్. ఓకే, ఓవరాల్ గా రామలక్ష్మి గారి గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? లేదు అన్న, తనని నేను తన ఇంటర్వ్యూ చేసినప్పుడు మాక్ ఇంటర్వ్యూలో ఒక రోజు ఆన్లైన్ లో చూసినప్పుడే అప్పుడే తనకి అప్పుడే చెప్పాను నేను, మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఎలా ఉండాలో అలా చూడడానికి, ప్లస్ మీ యాటిట్యూడ్ మీ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది రామలక్ష్మి గారు అని కూడా చెప్పడం జరిగింది. సో ఐ ఫీల్ అండ్ ఐ బిలీవ్ దట్ షీ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ఆఫీసర్ అన్న ఇన్ ద ఫ్యూచర్, పబ్లిక్ కి మంచి సర్వీస్ చేస్తారని అనుకుంటా ఉన్నా. ఓకే సార్, ఒక్కసారి రామలక్ష్మి గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నిశాంత్ సార్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ యువర్ హంబుల్నెస్ అండ్ మీరు ఇచ్చిన గైడెన్స్ టుడే దట్ మేడ్ మీ అచీవ్ ఆల్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ రామలక్ష్మి గారు, అదేం లేదంత, ఆల్ గ్లోరీ టు గాడ్. దట్స్ యువర్ హంబుల్నెస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది అండి ఒక సూపర్ టాపరు, మరొక టాపర్ని తీర్చిదిద్దిన విషయం ఇది అన్నమాట.